ईटीवी प्रेक्षकुलकु नमस्कारं शुभमस्तु कार्यक्रमंलो ग्रहफल मंचानिकि स्वागतं ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి నేటి అదృశ్య సంఖ్య, ఏ దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాలను కలిగిస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు లక్ష్మీ వారం లేదా గురువారం, బృహస్పతి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది, శ్రీ షిర్డీ సాయిబాబాకి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. మరి భక్తులు 12 రాశుల వారు గురువారం సందర్భంగా శ్రీ షిర్డీ సాయిబాబాని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశంతో పాటు మాఘమాసంలో స్నానాలకి చాలా విశేష ప్రాధాన్యత ఉంది, మరి మాఘ స్నానాల యొక్క విశిష్టత ఏమిటి అనేటువంటి అంశాన్ని ఆచార సంప్రదాయం అనే శీర్షికలో తెలుసుకుందాం. ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చెప్పవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ విలంబినామ సంవత్సరం, మాఘమాసం, ఉత్తరాయణం, శిష్య ఋతువు. ఈరోజు మాఘశుద్ధ తదియ, శుభకార్య నిర్వహణకి పనికి వస్తుంది. అన్నప్రాసన, ఉపనయనం, గృహప్రవేశం, శంకుస్థాపన ఇత్యాది కార్యక్రమాలన్నిటికీ కూడా చాలా శ్రేయస్కరమైనటువంటి రోజు. ఈరోజు వారం లక్ష్మీ వారం లేదా గురువారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, శనగల దానం, బృహస్పతి జపం, శ్రీ దక్షిణామూర్తికి చేసేటువంటి పూజాది అభిషేకాది కార్యక్రమాలు, ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, విష్ణు సహస్రనామ పారాయణ, గోసేవ, అన్నదానం ఇత్యాది కార్యక్రమాలన్నీ బృహస్పతి ప్రీతికి దోహదపడతాయి. తద్వారా సంపూర్ణ శుభగ్రహమైనటువంటి బృహస్పతి ద్వారా అత్యంత శుభ ఫలితాలని పొందవచ్చు. ఈరోజు నక్షత్రం పూర్వాబాధర నక్షత్రం. ఇది కూడా బృహస్పతి యొక్క నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి బృహస్పతి యొక్క మహాదశతో ప్రారంభమవుతుంది. ప్రస్తుతం బృహస్పతి యొక్క స్థితి వృశ్చిక క్షేత్ర స్థితి. ఇది అనుకూల లగ్నాల్లో ఆధిపత్యత స్థితిరీత్యా శుభ్రైనప్పుడు చక్కటి శుభాన్ని కలిగించడంలో సమర్థవంతమైనటువంటి సంపూర్ణ శుభగ్రహం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి, వివాహ దినోత్సవం జరుపుకుంటున్న వారికి శుభాకాంక్షలు. ఓం గణానాం త్వా గణపతి కుంభవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నోతిభిః సీదసాదనం. ఓం మహాగణాధిపతయే నమః. ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం బృహస్పతి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శ్రీ దక్షిణామూర్తి యొక్క స్మరణ, పూజాది అభిషేకాది కార్యక్రమాలు ఆర్థికపరమైనటువంటి అంశాల్లో, ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో అభివృద్ధిని కలిగిస్తాయి, ఆలోచన సంపత్తిని కలిగిస్తుంది. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి, వివాహ దినోత్సవం జరుపుకుంటున్న వారికి, ఇప్పుడు శుభమస్తు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీ దక్షిణామూర్తి యొక్క కటాక్షం కలగాలని ప్రార్థిద్దాం. వటవిటపి సమీపే భూమి భాగే నిషణం సకల ముని జనానాం జ్ఞానదాతారమారాత్ త్రిభువన గురుమీశం దక్షిణామూర్తి దేవం జనన మరణ దుఃఖ ఛేద దక్షం నమామి. చిత్రం బడతరోర్మూలే వృద్ధా శిష్యా గురుర్యువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయః. మాఘస్నానాల యొక్క విశిష్టత ప్రత్యేకత ఏమిటో ఆచార సంప్రదాయం అనే శీర్షికలో తెలుసుకుందాం. భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో పవిత్ర స్నాన ఆచరణకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ముఖ్యంగా మాఘమాసం పవిత్ర స్నానాలకు విశేషమైనది. ఈ స్నానాలు పలు విధాలుగా ఉన్నాయి. మంత్ర, వాయువ్య, ఆగ్నేయ, కాపిల, వారుణ, మానస స్నానాలు ముఖ్యమైనవి. వేద మంత్రాలు చదువుతూ లేదా శ్రవణం చేస్తూ చేసేటువంటి స్నానం మంత్ర స్నానం. గోధూలి వేళ గోధూలి పైన చల్లుకొని చేసేటువంటి స్నానం వాయువ్య స్నానం. విభూతి శరీరానికి రాసుకొని చేసేటువంటి స్నానం ఆగ్నేయ స్నానం. శరీరాన్ని శుద్ధ జలంతో తడి వస్త్రంతో శుభ్రపరచుకోవటం కాపిల స్నానం. విష్ణు స్మృతితో ఆచరించేటువంటి స్నానం మునుమానస స్నానం. నిత్యం ఆచరించేటువంటి సాధారణ స్నానం వారుణ స్నానం. ఈ స్నానాలన్నీ శారీరక మానసిక పరిశుభ్రతకు దోహదపడతాయి.
మాఘమాసంలో ఈ స్నానాల్ని ఆచరించడం ద్వారా విశేష ఫలితాలు చేకూరుతాయి. మాఘస్నానం తర్వాత విష్ణు ఆరాధన చేసి, గోపూజ చేసి, పురాణ శ్రవణం చేయటం ప్రశస్తం. బుద్ధి వికాసానికి, ఆరోగ్యానికి మాఘస్నానాలు ఉపకరిస్తాయి. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చేకూరుతాయి. గతంలో చేసినటువంటి పొరపాట్ల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకోగలుగుతారు. క్రమశిక్షణ ద్వారా మాత్రమే అనుకూల పరిస్థితులు గ్రహపరంగా చేకూరుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో ప్రతికూల పరిస్థితులు తగ్గుతాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులని, సమస్యల్ని పారిశ్రామిక రంగం వారు పరిష్కరించుకోగలుగుతారు. వ్యాపార రంగం వారికి ప్రతికూలత ఆర్థికంగా తగ్గుతుంది. మానసిక ఉల్లాసం మహిళలకు పెరుగుతుంది. అయినప్పటికీ ఆందోళనకర పరిస్థితులు కూడా సమాంతరంగా ఉంటాయి. ప్రయాణాల విషయంలో రాజకీయ రంగం వారు జాగ్రత్తలు వహించాలి. నూతన కార్యక్రమాల విషయంలో క్రీడారంగం వారికి అనుకూలత క్రమక్రమంగా సాధ్యపడుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు మేషరాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ప్రభాతాలు దూరమవుతాయి. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అనుకూలతను పెంచుతాయి. గురువారం సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని విభూతితో, భక్తి శ్రద్ధలతో అభిషేకించడం ద్వారా ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. శ్రమ కూడా అధికమవుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి అనుకూల పరిస్థితుల్ని వెంటనే ఆస్వాదించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యాచరణ పారిశ్రామిక రంగం వారికి ఆర్థిక వృద్ధిని కలిగిస్తుంది. నూతన కార్యక్రమాలు వ్యాపార రంగం వారికి లాభిస్తాయి. మహిళలకు గృహోపయోగ కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. నూతన కార్యక్రమాలు క్రీడారంగం వారికి అనుకూలతను పెంచుతాయి. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. చేపట్టినటువంటి కార్యక్రమాలు సినీ రంగం వారికి కూడా లాభిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఆకస్మిక అనుకూలతని ఆర్థికంగా పెంపొందింపచేస్తాయి. గురువారం సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని చామంతులతో, భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వాహన కొనుగోలు వంటివి ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక ప్రతికూల మార్పులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నిలదొక్కునేటువంటి ప్రయత్నాలు కూడా లభిస్తాయి. మానసిక సంక్షోభ పరిస్థితుల నుంచి ఉపశమనం లభిస్తుంది. నూతన కార్యక్రమాలు, కార్యాలు మహిళలకు ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. ప్రయాణాల విషయంలో ఉద్యోగస్తులు జాగ్రత్తలు పాటించాలి. కార్యక్రమ నిర్వహణలో విద్యార్థులకి ఆకస్మిక అనుకూల మార్పులు చేకూరుతాయి. సూక్ష్మత పెరుగుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు క్రీడారంగం వారికి కూడా లభిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అనుకూలం. గురువారం సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని మందారాలతో, భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. విదేశీ లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆర్థిక అనుకూలత ఆకస్మికంగా కలిసి వస్తుంది. నూతన ఒప్పందాలు లభిస్తాయి. స్థిరాస్తి విషయాల్లో మెరుగైనటువంటి అనుకూల మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. ఆరోగ్యం విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం పారిశ్రామిక రంగం వారికి ఉంటుంది. పొరపాట్లు ఆర్థికంగా వ్యాపార రంగం వారికి దొరుకుతాయి. విద్యార్థులకి సానుకూలత విద్యాపరంగా పెరుగుతుంది. అభివృద్ధి కార్యక్రమాలు సినీ రంగం వారికి లభిస్తాయి. స్థిరాస్తి రంగం వారికి అత్యంత అనుకూలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా
ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఉత్తమ విజయాన్ని కలిగించి ప్రమాదాన్ని దూరం చేస్తాయి. గురువారం సందర్భంగా ఈరోజు కర్కాటక రాశివారు శ్రీ షిర్డి సాయిబాబాని నందివర్ధనాలతో పూజించడం ద్వారా శత్రుభీతి పోతుంది, ఆర్థిక విజయాలు వేగవంతమవుతాయి. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక క్లేశాలు పెరుగుతాయి, అయినప్పటికీ నియంత్రించగలుగుతారు. ఉత్తమ విజయాలకే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. గృహ విషయాల్లో సానుకూల పరిస్థితుల్ని గట్టి ప్రయత్నాల ద్వారా మాత్రమే పొందగలుగుతారు. ఆరోగ్య ప్రతికూలత ఉంటుంది. నూతన బాధ్యతలు పారిశ్రామిక రంగం వారికి పెరుగుతాయి. ప్రతికూల పరిస్థితులు వ్యాపార రంగం వారికి కూడా కొనసాగుతాయి. వ్యవసాయ రంగం వారికి మాత్రం అనుకూలం. రుణ ఒత్తిళ్లు స్థిరాస్తి రంగం వారిని నిభేదిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ధైర్యం పెరుగుతుంది, మానసిక భీతి పోతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అనుకూలతను పెంచుతాయి. గురువారం సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శ్రీ షిర్డి సాయిబాబాని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా అసహన పరిస్థితులు కనుమరుగవుతాయి, ఆర్థిక విజయాలు వేగవంతమవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి, ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో అవకతవకలు వెలుగులోకి వస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తగ్గుతుంది. తెలివైనటువంటి నిర్ణయాలు అమలు చేయలేకపోతారు. కార్యక్రమ నిర్వహణలో విఘ్నాలు జాప్యాలు వంటివి కూడా చవి చూస్తారు. అంతిమ విషయాలు పారిశ్రామిక రంగం వరకు గట్టి పట్టుదలతో మాత్రమే సాధ్యపడతాయి. వ్యాపార రంగం వరకు రుణ ఒత్తిళ్లు పెరుగుతాయి. మానసిక క్లేశాలు మహిళలకు కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై స్థిరాస్తి రంగం వారికి అవరోధాలు ఎదురవుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈరోజు కన్యారాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అనుకూలం. గురువారం సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు శ్రీ షిర్డి సాయిబాబాని అక్షింతలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక అసహన పరిస్థితులు తగ్గుతాయి, విజయాలు దగ్గరవుతాయి. విదేశీ లావాదేవీలు సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణలు రుచిస్తాయి, ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. స్నేహితుల ద్వారా ఏర్పడినటువంటి అనుకూల పరిస్థితులు ఆనందాన్ని విజయాలని కలిగిస్తాయి. గృహ విషయాల్లో సానుకూలత పెరుగుతుంది. ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఆరోగ్యం క్షేమం. నూతన బాధ్యతల ద్వారా పారిశ్రామిక రంగం వారికి గుర్తింపు లభిస్తుంది. వ్యాపార రంగం వారికి అనుకూల పరిస్థితులు ఆర్థికంగా బలాన్ని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తాయి. వాహన సౌఖ్యం పెరుగుతుంది. మహిళలు గృహోపయోగ కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని వెంటనే పొందగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు తులారాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అనుకూలతని ఆర్థికంగా పెంచుతాయి. గురువారం సందర్భంగా ఈరోజు తులారాశి వారు శ్రీ షిర్డి సాయిబాబాని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా కుటుంబ వ్యవహారాల్లో ఐక్యత పెరుగుతుంది, మానసిక వేదనలు కనుమరుగవుతాయి. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం కొనసాగుతుంది. ఆర్థిక వ్యవహారాలు అలచడి ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. కొన్ని సమస్యలుగానే మిగిలిపోతాయి. పరిష్కారాలకే చేసేటువంటి ప్రయత్నాల్లో విఘ్నాన్ని కూడా చవిచూస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నూతన ఒప్పందాలు పారిశ్రామిక రంగం వారికి మొదట ప్రతికూలత తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. వ్యాపార రంగం వారికి సానుకూల పరిస్థితులు గట్టి ప్రయత్నాల ద్వారా మాత్రమే సాధ్యపడతాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. సినీ రంగం వారికి ఆర్థిక విభేదాలు తలెత్తుతాయి, అయినప్పటికీ పరిష్కరించుకోగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృశ్చిక రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ధైర్యంతో కొన్ని కార్యక్రమాల ద్వారా సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. పడమర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఆకస్మిక విజయాన్ని కలిగిస్తాయి. గురువారం సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ షిర్డి సాయిబాబాని ఎర్రగన్నేరు పూలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక క్లేశాలు కనుమరుగవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం.
ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక భీతి పెరుగుతుంది, చేపట్టినటువంటి కార్యక్రమాల్లో అవగాహన లోపిస్తుంది, వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు, కుటుంబ వ్యవహారాల్లో కూడా చిరు సమస్యలు కొనసాగుతాయి, గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా పొందలేకపోతారు, క్రమశిక్షణ అన్ని రంగాల వారికి తప్పనిసరి, ఓర్పు సహనం వంటివి తప్పనిసరి, వేగవంతమైనటువంటి నిర్ణయాలు పారిశ్రామిక రంగం వారికి పనికిరావు, క్రీడారంగం వారికి ప్రతికూల ప్రభావం వృత్తిపరంగా చోటు చేసుకుంటుంది, విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి, ఆర్థిక అవరోధాల్ని స్థిరాస్తి రంగం వారు వెంటనే అతిక్రమించలేకపోతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది, ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అనుకూలతను పెంచుతాయి. గురువారం సందర్భంగా ఈరోజు ధనుసు రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా పునః ప్రయత్నాలు లాభిస్తాయి, స్థిరాస్తి విక్రయాలు వంటివి ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణల విషయంలో విభేదాలు తలెత్తుతాయి, కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తప్పనిసరి, విద్యార్థులకి మందత్వం పెరుగుతుంది, ఆశాజనకమైనటువంటి వాతావరణం పారిశ్రామిక రంగం వారికి ఆర్థికంగా తగ్గుతుంది, గట్టి కృషి ద్వారా మాత్రమే ఉద్యోగస్తులు ఆశించినటువంటి ఫలితాలు వృత్తిపరంగా పొందగలుగుతారు, క్రమశిక్షణతో కూడినటువంటి కార్యాచరణ సినీ రంగం వారికి తప్పనిసరి, రుణ ఒత్తిళ్లు పెరుగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ఆర్థిక విజయాల్లో అనుకూలత పెరుగుతుంది, ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఆర్థిక వ్యవహారాల్లో కలిసి వస్తాయి. గురువారం సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునః ప్రారంభించగలుగుతారు, రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే వ్యయం నియంత్రించలేకపోతారు, ఆర్థిక వ్యవహారాలు అలజడి ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు, గృహ విషయాలు అనుకూలిస్తాయి, స్థిరాస్తి విషయాల్లో మెరుగైనటువంటి అవకాశాలు చేజిక్కించుకునేటువంటి ప్రయత్నాలు కూడా లాభిస్తాయి, విద్యా సంబంధిత విషయాల్లో విద్యార్థులకి ప్రోత్సాహం ఉంటుంది, మహిళలకు ఆరోగ్య క్రమశిక్షణ ఉంటుంది, ఆర్థిక విషయాల్లో అలజడిని అధిగమించగలుగుతారు, నూతన కార్యక్రమాలు క్రీడారంగం వారికి లభిస్తాయి, ఆర్థిక స్థోమత స్థిరాస్తి రంగం వారికి పెరుగుతుంది, ఉద్యోగ విషయాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు కుంభరాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది, ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. గురువారం సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వేగవంతమైన అనుకూల మార్పులు గృహపరంగా చేకూరుతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి, వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే సంభాషణల ద్వారా ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి, అయినప్పటికీ సమస్యలు పరిష్కరింపబడతాయి, గృహ విషయాల్లో అనుకూలత పెరుగుతుంది, శుభ ప్రయత్నాలు లాభిస్తాయి, మహిళలకు ఆనందకర సంఘటనలు గృహపరంగా చోటు చేసుకుంటాయి, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి, ఆనందకర వాతావరణం పారిశ్రామిక రంగం వారికి కొనసాగుతుంది, సినీ రంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి, ఆర్థిక స్థోమత పెరుగుతుంది, న్యాయవాద వృత్తి వారికి అత్యంత అనుకూలం, వ్యవసాయ రంగం వారికి ఆర్థిక ఫలితాలు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపు చేస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రతికూల ప్రభావం తగ్గుతుంది, ఆర్థిక విజయాలు వేగవంతమవుతాయి, పడమడ దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఆకస్మిక విజయాన్ని కలిగిస్తాయి. గురువారం సందర్భంగా ఈరోజు మీనరాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని ఎర్రమందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక విభేదాలు కనుమరుగవుతాయి, ఆర్థిక స్థోమత పెరుగుతుంది, ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం ఈ సాయంత్రం సంధ్యా సమయంలో పసుపుతో చేసినటువంటి గణపతిని పూజించడం ద్వారా మానసిక క్లేశాలు దూరమవుతాయి, ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది, కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది, ఆనందకర పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఇంట్లో నివసించే వాళ్ళంతా కూడాను సుఖ సంపదలతో తొలతూగాలి, ఇంటిల్లి పాది కూడాను ఆరోగ్యప్రదంగా జీవితాన్ని గడపాలి. ఒక్కొక్క ఇల్లు కట్టినప్పుడు ఆ ఇంట్లోకి ప్రవేశించినప్పటి నుంచి కూడాను తెలియకుండా అనేక అనారోగ్య సమస్యలతో
నిత్యం కూడాను బాధపడుతూ జీవితాన్ని గడిపేటువంటి వారికి వాస్తురిచ్చ ఎటువంటి విధి విధానం గనక అవలంబించినట్లయితే ఆరోగ్యప్రదమైనటువంటి జీవనం చేకూరుతుందో మనకు వాస్తుశాస్త్రీచ్చ చెప్పినటువంటి విశేషాంశాన్ని తప్పనిసరిగా పాటించవచ్చు. ఆర్థిక సమస్యలు విపరీతంగా వస్తున్నాయి. ఎన్ని మందులు వాడినప్పటికీ కూడాను అనారోగ్యం నయం కావటం లేదు. అటువంటి వారు సోమవారం రోజున మూతతో ఉన్నటువంటి ఒక మట్టి పాత్రను తీసుకోండి. ఏ వ్యక్తికి ఆరోగ్యం అయితే బాగుండటం లేదో లేదా ఆర్థికంగా బాగుండక మానసిక చింతనను పొందుతూ ఉన్నారో ఆ వ్యక్తి యొక్క జన్మ నక్షత్రం గాని నామ నక్షత్రం గాని ఉన్నటువంటి రోజున ఆ మట్టి పాత్ర వెలుపల పసుపు కొద్దిగా గంధం కొద్దిగా కలిపినటువంటి మిశ్రమాన్ని పోసి కుంకుమలో చుట్టూతా కూడా అలంకరించి మట్టి పాత్ర లోపల తేనెను పోసి మూత పెట్టి ఊరు బయట ఎక్కడైనా సరే దానిని భూమి లోపల ఉంచాలి. ఇలా గనక చేసినట్లయితే ఆ వ్యక్తిని పట్టి పీడిస్తూ ఉన్నటువంటి రుగ్మత శైలి తొలగిపోయి ఆరోగ్యప్రదమైనటువంటి జీవనాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా గంగ అనేటువంటిది చాలా పరమ పవిత్రవంతమైంది. గంగను తప్పనిసరిగా చేతిలోకి తీసుకొని అనారోగ్యంతో బాధపడేటువంటి వ్యక్తిపైన చల్లుతూ ఆరోగ్యప్రాప్తి రస్తూ అంటూ శివధ్యానం కూడా చేయటం సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది అనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. మనకు తెలియనటువంటి అతీంద్రియమైనటువంటి శక్తితత్వం భగవంతుని లీలాతత్వంలో ఇమిడి ఉన్నది కాబట్టి గంగ పరమ పవిత్రవంతమైనది కాబట్టి ఇలాంటివి గనక నమ్మకంతో గనక చేసినట్లయితే సత్ఫలితాన్ని సాధించడానికి ఆస్కారం ఉంటుంది సుమా. ఇది గృహబలరీత్యా ఇంటిలో నివసించే వారికి ఇది ఒక ప్రాతిపదికగానే గుర్తుపెట్టుకోవాలి. అలాగే కుటుంబ సభ్యులందరూ కూడాను సుఖ సంతోషాలతో తమ జీవితాన్ని గడపాలి అన్నప్పుడు సోమవారం రోజున తోడబుట్టినటువంటి చెల్లి లేదా అక్క ఇంటికి వెళ్ళి దోసెడు బియ్యం తెచ్చుకొనండి. శుక్రవారం రోజున ఆ బియ్యంతో పరమాన్నం వండి లక్ష్మీదేవికి నివేదనగా పెట్టండి. ఇంటి ఆడబడుచు లక్ష్మీదేవితో సమానం అన్నారు. అందులో సుఖభాగాన్ని తీసుకొని నదీ తీరంలో కానీ చెరువు గట్టుకు కానీ వెళ్ళి తూర్పు ముఖంగా ఆసీనులై ఆ తీపి పదార్థాన్ని నీటిలోకి కలపాలి. జలచరాలు తినేటట్టుగా చేయాలి. ఇలా గనక చేయటం వలన జన్మ జన్మాంతరాల నుంచి వచ్చినటువంటి తెలియని పాపాలు కూడా పటాపంచలైపోయి ఆర్థికపరమైనటువంటి ఒడిదుడుకులన్నీ కూడా తొలగిపోయి కుటుంబం సఖ్యతా స్వరూపాలతో చక్కగా జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. ఎంత సంపాదిస్తున్నప్పటికీ కూడాను ధనం అనేటువంటిది నిలవటం లేదు. వచ్చిన డబ్బులు వచ్చినట్టు అయిపోతున్నాయి. ధన లోటు ఏర్పడి రుణాలు చేయవలసినటువంటి అగత్యం కూడా ఏర్పడుతున్నది. అటువంటి పరిస్థితుల్లో ఏమి చేయాలి? ధనం నిలవాలంటే ఏ విధమైనటువంటి విధి విధానాన్ని పాటించాలి అని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉంటారు చాలామంది. అయితే ఇలా గనక జరుగుతూ ఉన్నప్పుడు అమావాస్య రోజున సంధ్యా సమయంలో శుద్ధమైనటువంటి పసుపుతో గణపతులను 11 చిన్న చిన్న గణపతులు, గణపతి అంటే బొమ్మలాగే తయారు చేయక్కర్లేదు, ఆ పసుపు ముద్దలే గణపతి, 11 ముద్దలు ఆ ముద్దలుగా చేసి గంధ పుష్పాలతో అలంకరించి లక్ష్మీ గణపతి పటం ముందు
ఈ గణపతులన్నీ కూడాను అమర్చి 11 రంగుల పుష్పాలతో పాటు గరికతో కూడా అర్చన చేసి అర్చన సమయంలో ఓం వక్రతుండాయ నమః అని చెప్పేసి గనక మనస్ఫూర్తిగా ధ్యానం చేస్తూ ఆవునేదితో దీపారాధన చేసి పూజ అనంతరం ఒక పసుపు పచ్చని వస్త్రాన్ని ధనము ఉన్న చోట పరిచి ఈ పసుపు ముద్ద గణపతులన్నీ కూడాను శ్రీ 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 అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఒక్కొక్క దాన్ని కూడాను ఆ యొక్క వస్త్రం పైన పేర్చి వాటిని గనక ఉంచినట్లయితే మీ ఇంట ధనము నిలబడి తీరుతుంది. లక్ష్మీ గణపతి యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాల వల్ల విపరీతంగా ఖర్చయ్యేటువంటి ధనం ఖర్చు కాకుండా ఉండటానికి ఇది చాలా చక్కటి విధి విధానంగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబలం అంశంలో తెలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు కార్యక్రమంలో జాతక దోషాలు పరిహారాలు అన్న అంశానికి స్వాగతం. మాఘమాసంలో సూర్యనారాయణమూర్తికి పాటించేటటువంటి పరిహారాలన్నీ కూడా పాపాలను దోషాలను తొలగించేవిగా ఉంటాయి. అలాగే పుణ్య బలాన్ని పెంపొందింపజేసేవిగా కూడా ఉంటాయి. మంచి పని చేస్తే 10 మందికి ఉపయోగపడే విధంగా మన ప్రవర్తన ఉంటే 10 మందికి మేలు కలిగించే విధంగా మనం ఆచరించే ఏ పని అయినా కూడా ఉన్న పక్షంలో తప్పక భగవంతుడు కరుణిస్తాడు. జాతక చక్రంలో ఉండేటటువంటి సమస్త దోషాలు కూడా తొలగిస్తాడు. ఆ ప్రకారంగా మాఘమాసంలో వచ్చే గురువారం నాడు జాతక చక్రంలో ఉండేటటువంటి గ్రహస్థితి పరిశీలన చేస్తే సూర్యనారాయణమూర్తి మకర రాశిలో సంచారం చేస్తున్నాడు. సూర్యనారాయణమూర్తి మనలో అహంకారానికి కారకుడవుతాడు. నాకు తెలుసు అన్న అహంకారం బాగా ఉంది అంటే అర్థం ఆ వ్యక్తి సూర్యనారాయణమూర్తి జాతక చక్రంలో ఉచ్చస్థితిలో ఉండగా జన్మించిన వాడై ఉంటాడు అని మనం గుర్తించాలి. ఉజ్జాయింపుగా ఏప్రిల్ మే జూన్ ఈ నెలలలో జన్మించినటువంటి వారిని గమనించిన పక్షంలో సూర్యనారాయణమూర్తి మేష వృషభ రాశులు సంచారం చేసేవాడిగా ఉంటాడు. వీళ్ళలో కొంత మాకు తెలుసును అన్న పట్టుదల ఉంటుంది. ఆత్మాభిమానం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. క్రమంగా మిథున కర్కాటక సింహరాశులలో మనం సంచారం చేసే కాలాన్ని గమనిస్తే జూన్ జూలై నెలలలో సూర్యనారాయణమూర్తి మిథున కర్కాటక రాశులలో సంచారం చేస్తూ ఉంటాడు. కనుక వీరిలో అంత అహంకార భావాదులు లేక మాకు తెలుసు అన్నవి లేకపోయినా కొద్దిగానో గొప్పగానో నెమ్మదితనం కనిపిస్తుంది. ఒబ్బిడిగానే ఉంటారు. కానీ ఆగస్టు నెల వచ్చేసరికి అదే సూర్యనారాయణమూర్తి మళ్ళీ సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. సింహరాశిలో సూర్యనారాయణమూర్తి ఉండేటటువంటి కాలంలో జన్మించిన వారందరిలో కూడా పట్టుదల క్రమశిక్షణ వీళ్ళ జీవనం ఉంటుంది. సింహంలో ఉన్న సూర్యుడు స్వక్షేత్రం కాబట్టి ఆయన ఒక్కడే అందరినీ శాసిస్తాడు, నియంత్రిస్తాడు. వారు అనుకున్న మార్గంలో వారు ప్రయాణించే విధంగా వారిని అనుగ్రహిస్తాడు. మొండితనం కోపం వీరిలో గమనించవచ్చు. ఇవన్నీ తొలగించుకోవాలి అంటే మట్టుకు మాఘమాసంలో ఈ రాశుల వారంతా కూడా గోధుమ నూకను రవ్వ నూకను ప్రత్యేకంగా వితరణ చేయాలి లేక ఈ రెండింటిని మేళవించి వీటితో చేసే పదార్థాలు రవ్వ లడ్డూలు గోధుమ నూక పాయసం తీపి పదార్థాలను ఇతరులతో పంచుకోవాలి. అలాగే ఎరుపు రంగులో ఉండే వస్త్రాన్ని దానంగా ఇవ్వాలి. తగ్గించుకోవాలి అంటే దానంగా ఇవ్వాలి, అసలే లేవండి అంటే ధరించాలి. కన్యారాశి నుంచి ధనురాశి వరకు ఈ పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంటుంది. క్రమంగా సూర్యనారాయణమూర్తి కన్యారాశి అనేటప్పటికీ కన్యా తులా వృశ్చికం ఈ రాశులలో సూర్యనారాయణమూర్తి ఇచ్చేటటువంటి కాంతి తగ్గుతుంది. ఇక్కడ గమనించినప్పుడు కన్యారాశికి అధిపతి బుధుడు కాబట్టి మిత్రుడు కనుక సూర్యనారాయణమూర్తికి సంబంధించిన మట్టుకు ఆకుపచ్చ రంగులో ఉండే వస్త్రాలు ధరించిన కన్యారాశి వారికి ఈ మాఘమాసం అంతా కూడా మేలు కలుగుతుంది. కానీ తులారాశి సూర్యనారాయణమూర్తికి నీచ అని చెప్పబడింది. అంటే అర్థం సూర్యనారాయణమూర్తి ఎంత కాంతి ఇవ్వాలో అంత కాంతిని ఇవ్వలేని పరిస్థితిలో ఉంటాడు. పగటి కాలం తక్కువ రాత్రికాలం ఎక్కువగా ఉండేటటువంటి కాలం ఇది. కనుకనే ఈ కాలమంతా కూడా రగ్గులు దుప్పట్లు దానం ఇవ్వండి అని చెప్పడం, బియ్యం
అంటే చంద్రుని సంబంధించింది తక్కువగా తినండి అని చెప్పడం. ఈ క్రమంలో వృశ్చికం ధనుస్సు ఈ రాశుల వారికి వచ్చేటప్పటికి సూర్యనారాయణమూర్తి అనుగ్రహం కావాలి. వృశ్చిక రాశి అధిపతి అయినటువంటి కుజుడు శరీరంలో ఉండేటటువంటి చెడు స్వభావాలకు కారకుడవుతాడు. ఉద్రేకము, ఉద్వేగము, అనవసర కోపము ఇవన్నీ కూడా కుజుడి వల్ల కలుగుతాయి. అవసరమైన కోపము రవి వల్ల కలిగితే అనవసరమైన కోపం కుజుడి వల్ల సంభవిస్తుంది. కనుక నియంత్రించే నిమిత్తమై మినపపప్పుతో చేసిన పదార్థాలు వితరణ చేయాలి అంటుంది పరిహార విజ్ఞాన శాస్త్రం. మాఘమాసంలో వృశ్చికం ధనుస్సు ఈ రాశుల వారు మినపపప్పుతో చేసిన పదార్థాలను విరివిగా దానంగా ఇవ్వాలి. ఇడ్లీలు, వడలు ఇలాంటి పదార్థాలను ప్రత్యేకంగా సిద్ధం చేసి కార్యాలయంలో తోటి ఉద్యోగులకు పంచిపెడుతూ ఉన్నా లేక ఇతర వ్యాపార వ్యవహార రంగాల్లో ఉండేటటువంటి వారు అందరితో పంచుకుంటూ ఉన్నా కూడా మేలు పొందగలుగుతారు. ఈ క్రమంలోనే శనికి సంబంధించిన రాశులు అంటే మకరము, కుంభము ఈ రాశులలో సూర్యనారాయణుడు సంచారం చేసేటటువంటి కాలంలో శని ప్రభావాన్ని సూర్యుడు తండ్రి కనుక నియంత్రించగలుగుతాడు. ఆ నవగ్రహ వేదికలో సూర్యనారాయణమూర్తి తూర్పు దిక్కును చూస్తూ అందరికీ మేలు కలిగించే విధంగా ఉత్సాహంగా చేద్దాం, చూద్దాం, పోదాం అనేటట్లుగా ఉంటే కుమారుడు అయిన శనైశ్చరుడు పడమటి మొహం చూస్తూ వెనకంజ వేయిస్తూ ఉంటాడు. అటువంటి శనిని నియంత్రించే విధంగా సూర్యనారాయణ సంచారం మకర కుంభరాశులలో ఉన్న తరుణంలో నీలం వర్ణంలో ఉండే వస్త్రాలు ధరించడం మేలు కలిగిస్తుంది. కనుకనే అయ్యప్ప దీక్షలు పొందేటటువంటి వారు ఈ రోజులలోనే ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. నలుపు రంగు దుస్తులు ధరించడం, నలుపు రంగుల దుస్తులు దానంగా ఇవ్వడం, నువ్వులు దానంగా ఇవ్వడం, అలాగే శనికి సంబంధించినటువంటి నూనె దానంగా ఇవ్వడం, ఆలయాలలో దీపారాధన చేసే నిమిత్తమే నువ్వుల నూనె అందించడం ఈ రాశుల వారికి మేలు కలిగిస్తుంది. సూర్యనారాయణమూర్తి అఖండమైన ప్రజ్ఞా పాఠవాలు కలవాడు. ఆంజనేయ స్వామి వారికి నవవ్యాకరణములు బోధించినవాడు, అఖండ విద్యావేత్త. అటువంటి సూర్యుడిని గురువుగా స్వీకరించుకొని ఉదత్యం జాతవే ఏరసం దేవం వహంతి కేతవ దృశే విశ్వాజ సూర్యం ఇట్లాగా భావన చేస్తే మీనరాశి వారికి ఈ మాఘమాసంలో ఆధ్యాత్మిక గ్రంథాల వితరణ, ఆధ్యాత్మిక గ్రంథాల పఠనం, ఆదిత్య హృదయం, శ్రీమద్ రామాయణం, భాగవతం లేక భారతం ఏవైనా కూడా సనాతన భారతీయ ధార్మిక గ్రంథాలను కొని వీటిని వితరణ చేసిన పక్షంలో ఈ మాఘమాసమంతా కూడా ప్రత్యేకించి మీనరాశి వారికి అధిక ప్రయోజనం చేకూరబోతోంది. ప్రత్యేకించి గురువారం నాడు ఆధ్యాత్మిక గ్రంథాల వితరణ కూడా మంచి బుద్ధిని, వికాసాన్ని మనకు అందజేస్తుంది. ఇవి సంక్షిప్తంగా జాతక దోషాలు పరిహారాలలో కొన్ని విషయాలు. మరిన్ని విషయాలతో మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. రేపు తదియా చవితి తిథులున్నాయి. పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర నక్షత్రాలున్నాయి. రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలిస్తే ప్రధానంగా మహాలక్ష్మీదేవిని ఎర్రటి పుష్పాలతో పూజించడం ద్వారా, లక్ష్మీదేవి దగ్గర దీపం వెలిగించి ఓం శ్రీం శ్రీ అయి నమః అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడటానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అలాగే గృహంలో పనివాళ్ళని నియమించుకొని వాళ్ళకు ముఖ్యమైన పనులు అప్పజెప్పటానికి కూడా రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. అదేవిధంగా విష్ణు సంబంధమైనటువంటి ఆలయానికి వెళ్ళి ఆలయంలో విష్ణుమూర్తిని దర్శనం చేసుకొని ప్రదక్షిణలు చేయటం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవటానికి రేపు అనుకూలం రోజుగా చెప్పవచ్చు. నమో సూర్యదేవ అమేయ ప్రభావ, నమో సూర్యదేవ అమేయ ప్రభావ, దయా దివ్య పాశ అనంత ప్రకాశ, నమో సూర్యదేవ అమేయ ప్రభావ. శ్రీదేవి, భూదేవి ఆయన భార్యలు అన్న మాటకు అర్థం ఏమిటంటే భూమిలోని పంట నీకు భోగంగా మారాలా వద్దా అంటే మధ్యలో ఉన్నవాడు అనుగ్రహం ఉంటేనే అది భార్య అన్నమాట సంకేతింపబడుతూ ఉంటుంది. సూర్యుడికి భార్యలు ఛాయ, ఉష, పద్మిని, సంజ్ఞ వీళ్ళందరూ ఆయన భార్యలు. మీరు ఇప్పటికీ హర్షవల్లి, అరసవిల్లి అంటుంటారు. ఇంద్రప్రతిష్ట, దేవేంద్రుడు ప్రతిష్ఠించాడు సూర్యనారాయణమూర్తిని. ప్రతిష్ఠించి ఇప్పటికీ కూడా మహానుభావుడు ఏమిటంటే చిన్న కత్తి పట్టుకుని ఉంటాడు సూర్యుడు. సూర్యకఠారి అని అక్కడ ఉంటుంది, అదే వెంకటాచలంలో వెంకటరమణుడు పట్టుకుంటాడు సూర్యకఠారి.
ఇంద్రుడు ప్రతిష్ఠ చేశాడు. ఆయనకి అర్చకత్వం ఎవరు చెయ్యాలి అంటే సూర్యనారాయణ మూర్తి నిర్ణయం చేశారు. శ్రీముఖలింగం దగ్గర అర్చన చేసేటటువంటి కుటుంబాలలో సోదరుల కల్లోకి వెళ్ళి మీరిద్దరూ వచ్చి హర్షవల్లిలో నాకు అర్చకత్వం చేయండి అన్నారు. వాళ్ళిద్దరూ పరమ సంతోషంగా సూర్యుడికి నమస్కారం చేసి నదీ తీరం వెంట నడిచొస్తున్నారు. అరసవల్లి అంటే మీ బాగా అర్థమవుతుంది, హర్షవల్లి దాని పేరు. ఎందుకంటే అక్కడికి వెడితే హర్షం, సంతోషం తప్ప దుఃఖం ఉండదు, అనుగ్రహిస్తాడు కాబట్టి. వాళ్ళు నదీ తీరంలో నడిచి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఎక్కడ నడిచి వెళుతున్నారో అక్కడ నది మించి ఒక మూట కొట్టుకొచ్చింది. ఏమిటని చూశారు, తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి అందులో. వాళ్ళు ఆ మూట తీసి విప్పి చూశారు, హర్షవల్లి క్షేత్రంలో సూర్యుడికి పూజ చేసేటప్పుడు ఏ ఏ మంత్రాలు ఏ ఏ ఉత్సవాలు ఎప్పుడెప్పుడు నిర్వహించాలో అందులో ఉంది. ధన్యులం తండ్రి, నువ్వు అనుగ్రహించావని కళ్ళకద్దుకుని తల మీద పెట్టుకుని తీసుకొచ్చారు. ఇప్పటికీ అదే విధానంలో అరసవల్లిలో పూజలు జరుగుతుంటాయి. చిట్టి పనస మీకు అక్కడే కనపడుతుంది. పనస అంటే పెద్ద పెద్ద పనసకాయలు ఉంటాయి. అరసవల్లి క్షేత్రంలోనే స్వామి దేవాలయానికి పక్కకి వెళ్ళి కొద్దిగా చూస్తే అక్కడే ఓ పనస చెట్టు ఉంటుంది. దానికి చిట్టి పనస అని ఇంతంత పనసకాయలు ఉంటాయి. గుత్తులు 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 ఎన్ని పనసకాయలు వేలాడుతుంటాయి. కాబట్టి అద్భుతమైన క్షేత్రం. స్వామి పీఠం మీద చూస్తే ఛాయా ఉషా పద్మిని ఉంటారు పీఠం మీదే. అంతటి మహానుభావుడైన సూర్యనారాయణ మూర్తికి సంజ్ఞాదేవి భార్య. ఆ సంజ్ఞాదేవి సూర్యుడి యొక్క తేజస్సు భరించలేకపోయింది. సంజ్ఞాదేవి యందు సూర్యుడికి పుట్టిన కొడుకే యముడు. వేరొక పర్యాయం, వైవస్వతుడు జన్మించాడు, ఆయనే మనువు. ఆయనకే సమస్త ధర్మములను సూర్యనారాయణ మూర్తి నేర్పాడు. అందుకే మనువు యొక్క సంతానం కాబట్టి మనుష్యులు. అక్కడ నుంచే మనుష్యులందరికీ కూడా ధర్మశాస్త్రం అలవాటైంది. మహానుభావుడైన సూర్యుడు చెప్పింది అదంతా. కొడుకుకి గురువుగా నిలబడ్డాడు ఒకప్పుడు. అందుకే ఆ రామచంద్రమూర్తి యొక్క వంశక్రమం ఏమిటి అని అడిగినప్పుడు అందులో ఈ విషయాన్ని చెప్తాడు మహానుభావుడు వశిష్ఠ మహర్షి. చెప్తూ అవ్యక్తము బ్రహ్మ, మరీచి, మరీచి యొక్క కొడుకు కశ్యపుడు, కశ్యపుడి కొడుకు సూర్యుడు, సూర్యుడి యొక్క కొడుకు మనువు, మనువు యొక్క కొడుకు ఇక్ష్వాకువు, ఇక్ష్వాకువు యొక్క కొడుకు కుక్షి, కుక్షికి వికుక్షి, వికుక్షికి బాణుడు, బాణునికి అనరణ్యుడు, అనరణ్యుడికి పృథువు, పృథువికి త్రిశంకుడు, త్రిశంకువుకి దుందుమారుడు లేదా యువనాశ్వుడు, ఆయనకి మాంధాత, మాంధాతకి ధ్రువసంధి, ధ్రువసంధికి భరతుడు, భరతునికి అసితుడు, అసితునికి సగరుడు, సగరుడికి అసమంజసుడు, అసమంజసునికి అంశుమంతుడు, అంశుమంతునికి దిలీపుడు, దిలీపునికి భగీరథుడు, భగీరథునికి కకుచ్చుడు, కకుచ్చునికి రఘువు, రఘువుకి ప్రవృద్ధుడు, ప్రవృద్ధునికి శంఖనుడు, శంఖనుడికి సుదర్శనుడు, సుదర్శనుడికి శీఘ్రగుడు, శీఘ్రగునికి మరువు, మరువుకి ప్రశిశ్రుకుడు, ప్రశిశ్రుకునికి అంబరీషుడు, అంబరీషునికి నహుషుడు, నహుషునికి ఇయాతి, ఇయాతికి నాభాగుడు, నాభాగునికి అజమహారాజు, అజమహారాజుకి దశరథ మహారాజు, దశరథ మహారాజుకి రామలక్ష్మణ భరత శత్రుఘ్నుడు. ఇంతమందిలో అవ్యక్తము నుండి బ్రహ్మ, బ్రహ్మకు మరీచి, మరీచికి కశ్యపుడు, కశ్యపుడికి సూర్యుడు, సూర్యుడికి మనువు. అంటే మనుష్య జాతికి సంబంధించినటువంటి సమస్త ధర్మములు నేర్పినటువంటి గురువై నిలబడింది సూర్యమండల స్వరూపం, మహానుభావుడైనటువంటి సూర్యుడు. ఆమె ఆ సంజ్ఞాదేవి ఈయన యొక్క తేజస్సు తట్టుకోలేకపోయింది. ఆమె తన ఛాయని చూసింది ఒకసారి, తన నీడనే చూసి ఈయన తేజస్సు భరించలేకపోతున్నాను, నీకు నాకు భేదం ఉండదు కాబట్టి నేనే అనుకుంటాడు, ఆయనతో నువ్వు కాపరం చేయి, నేను వెళ్ళిపోతున్నాను. ఈ ఛాయాదేవి సూర్యనారాయణమూర్తితో ఉన్న కారణం చేత ఆమెకి కుమారుడు కలిగారు. ఆమెకి కలిగినటువంటి మొదటి కుమారుడు శనీశ్వరుడు. శనీశ్వరుడు అనకూడదు, గ్రహములకు ఈశ్వరత్వం లేదు. గ్రహనాయకుడైన సూర్యుడు పరబ్రహ్మ, గ్రహములకు ఈశ్వరత్వం ఉండదు. గ్రహములు ఈశ్వరుడి చేత ఆదేశింపబడతాయి. అందుకే గ్రహములు తమంత తాముగా ఫలితాలు ఇవ్వలేవు. ఈశ్వరుడు ఇలా చూపించాడనుకోండి వేలు ఆగిపోవలసిందే. అందుకే శ్రీకాళహస్తిలో శివుడు నవగ్రహ కవచం కట్టుకుంటాడు. అంటే ఆయనకి అది కవచం, అదొక ఆభరణం. అందుకే శివుణ్ణి నమ్ముకున్న వాడిని గ్రహాలు ఏం చేస్తాయి రా అంటుంటారు. అటువంటి నవగ్రహములలో ఒకటి శనీశ్చరుడు. శనీశ్చరుడు అంటే శనై శనై చరహ, ఆయన మిగిలిన గ్రహాల్లో వెళ్ళడు, మిల్లిగా మిల్లిగా వెళతాడు. కాబట్టి శనీశ్చరుడు తప్ప శనీశ్వరుడు కాడు. ఆయన ఛాయాదేవి ఎందు పుట్టాడు. ఆవిడకే తపతి అనబడేటటువంటి ఒక నదీస్వరూపం ఆడపిల్ల పుట్టింది. ఆవిడకే సావర్ణి అనబడేటటువంటి వేరొక కుమారుడు జన్మించాడు. కొన్నాళ్లకి గమనించాడు సూర్యనారాయణమూర్తి. అది కూడా ఎందుకు గమనించాడు అంటే యమధర్మరాజు వెళ్ళి చెప్పాడు, అమ్మ మమ్మల్ని ఎందుకో తేడాగా చూస్తోంది, ఆ పిల్లల్ని చూసినట్టు మమ్మల్ని చుట్టం లేదన్నాడు. అనుమానం వచ్చింది సూర్యుడికి. అనుమానం వచ్చి ఛాయాదేవిని అడిగాడు. అప్పుడు ఆవిడ చెప్పింది సంజ్ఞాదేవి హయరూపంలో వెళ్ళిపోయింది.
భార్య ఎందు ప్రేమతో తాను కూడా హయరూపమెత్తి వెళ్ళాడు. అశ్వనీ దేవతలు పుట్టారు. ఆ అశ్వనీ దేవతలే దేవ వైద్యులయ్యారు. దేవతలకి కూడా వాళ్లే వైద్యులు. ఒకప్పుడు శంకర భగవత్పాదులకి భంగధర వ్యాధి వస్తే అశ్వనీ దేవతలు వచ్చి వైద్యం చేయబోయారు. వాళ్లే దేవీ భాగవతంలో కూడా ఆఖ్యానంలో కనపడతారు, మహా అందగాళ్ళు, దేవ వైద్యులు. అటువంటి అశ్వనీ దేవతలు ఆయనకి సంజ్ఞాదేవి హయరూపంలో ఉండగా జన్మించినటువంటి వాళ్ళు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.